బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఏంటంటే ప్రజాప్రతినిధులు అయ్యాక వాళ్ళు ఈ జులుం ప్రదర్శించడమా లేకపోతే అహంకార పూరిత ధోరణి తక్కువే ఉంటుంది, అసలు ఉండదని చెప్పడం తక్కువ ఉంటుంది. ప్రాక్టికల్గా దాని మూలంగా జనంలోకి తిరగాలి. ఇప్పుడు ఈ రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని చూస్తే ఎంతమంది తిరుగుతున్నారు బయట, మీరు అబ్జర్వ్ చేయండి, ధనము ప్లస్ కులము కలిసినటువంటి వాళ్ళు బయట తిరుగుతున్న సంఖ్య తక్కువ ఉంది. ఏది జగన్ పదే పదే మీటింగులు పెట్టి పేర్లు చెప్పి బోర్డులు పెట్టి టీవీల్లో ప్లే చేసి చూపెట్టినా సరే వాళ్ళు మాకు తెలిసిన అబ్బాయి అట్టగలవాడు, ఆయన ఏదో చెప్తాడు పిల్లాడు అనే టైప్ మెంటాలిటీ ఉంటుంది. మొదట్లో పిల్లాడే, కానీ స్టేజ్ పెరిగింది కదా, స్టేజ్ పెరిగినప్పుడు చెప్పింది జరగాలి అని కోరుకుంటాడు. ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు వస్తుంటుంది. నా నియోజకవర్గంలో కూర్చుని నేను అద్భుతం అనుకుంటే కుదరదు కదా, జనం అనుకోవాలి. అలా అనుకోవాలంటే ప్రభుత్వం మీద ఉండాలా, ఎమ్మెల్యే మీద ఉండాలి. ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు వాలంటీర్ అడిపోయినాడు చేసేస్తున్నాడు, మా దగ్గరికి ఎవడు రావట్లేదు కదా, ఆ జగన్ తప్పంటే. అలాగే ఇప్పుడు ప్రతిదీ ఎంఆర్ఓ చేస్తాడు, ఇది వరకు ఆర్డీఓ చేస్తాడు, సబ్ కలెక్టర్ చేస్తాడు, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. అది దాంట్లో కరప్షన్ అవుతుందని కదా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ. అప్పుడు వాడికి నువ్వు ఫోన్ చేయాలి, అప్పుడు వాళ్ళు ఇవ్వాలి. దీనివల్ల ఏమైంది, రికమెండేషన్, మధ్యలో బ్రోకరేజ్, ఇదంతా నడిచి. అలా కాకుండా నువ్వు అయినా కూడా 100 మందికి అనుకుంటే 30 మందికి ఇప్పించగలిగావు అప్పుడు. ఇప్పుడు 100కి 100 మందికి వస్తుంది కదా, ఎందుకు నువ్వు ఇంటి దగ్గరికి పో, ఇంటి దగ్గరికి పోయామా వచ్చిందా లేదా, కాకపోతే వాలంటీర్ ఏమైనా వీళ్ళకి ఎందుకు రాలేదు, ఇది మాట్లాడుంటే గత 2 ఏళ్లలో అసలు వ్యతిరేకత ఎందుకు ఉంటుంది. నారా లోకేష్ లాంటి వ్యక్తిని ఢీకొట్టడానికి ఇప్పుడు గంజి చిరంజీవి సరైన ప్రత్యర్థేనా ఆల రామకృష్ణారెడ్డితో పోలిస్తే, అదే భావన జగన్మోహన్ రెడ్డి గారిది? ఖచ్చితంగా. అంటే ప్రాక్టికల్గా ఏంటంటే లోకేష్తో కంపేర్ చేస్తే గంజికి సంబంధించి అంత పెద్ద మనకి ఫేస్ లుక్ పరంగా చూస్తే ఆ స్థాయి అనిపించడం అవును, కానీ నియోజకవర్గ సమీకరణాల రీత్యా చూస్తే అతనికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే కుల సమీకరణ ఎందుకు అంటే అది పద్మశాలీలు ఎన్నాళ్ళ నుంచి వాళ్ళ వివాదం, వాళ్ళకున్న ఏకైక సీటు మంగళగిరి, ఇవాళ కాదు ఏకైక సీట్. ఒకప్పుడు అది కంటిన్యూ గెలుస్తూ వచ్చేవాడు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు, లేకపోతే అంతకుముందు వాళ్ళు పద్మశాలీలు గెలిపించుకుంటూ వచ్చారు సిపిఎం తరపున గెలవడం, ఇట్లాంటివి జరిగినాయి. అసలు ఎందుకు శారదం తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టింది ఆ రోజుల్లో, ఆ టైప్ లో ఎందుకు తిప్పారు, జమునని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు, అట్లా క్యాస్ట్ ఈక్వేషన్స్.